హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎన్ఎస్ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పబోతున్నాను మరి వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైక్ ఆల్ అయితే పెట్టుకోండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకవేళ మన మొబైల్ లో చార్జింగ్ లేకుంటే మనం వెంటనే ఏం చేస్తామంటే ఎక్కడైనా పబ్లిక్ ఛార్జర్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మన మొబైల్ అయితే చార్జింగ్ పెట్టుకుంటాము బట్ ఇలా ఎప్పుడైతే చేయకండి ఎందుకంటే పబ్లిక్ ఛార్జర్స్ ఉన్న ప్లేస్లలో మనం ఫ్రీగా అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అయితే మ్యాటర్ ఏంటంటే దాని వల్ల మన ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అయితే ఎందుకు హ్యాక్ అవుతాయంటే మనం పబ్లిక్ ఛార్జర్ దగ్గర అయితే వెళ్ళి మన మొబైల్ కి చార్జింగ్ అయితే పెట్టి చార్జింగ్ ఫుల్ అవ్వగానే తీసుకుని వెళ్లిపోతుంటాం అయితే కొంతమంది హ్యాకర్స్ ఏం చేస్తారంటే మనం చార్జింగ్ పెట్టే చార్జర్ లోపల ఒక చిప్ అయితే పెడతారు అయితే దాని వల్ల ఆ చిప్ ఏ మొబైల్ అయితే పెడతామో ఆ ఫోన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ డేటా మొత్తం హ్యాకర్స్ దగ్గర అయితే వెళ్లిపోతుంది అలా పోవడం వల్ల మన మొబైల్ ని హ్యాక్ చేసి తర్వాత మనల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడగవచ్చు లేదా మన అకౌంట్ లో నుంచి డబ్బులు అయితే డ్రా చేయవచ్చు అయితే ఒకసారి ఏమైందంటే ఒక పెన్ డ్రైవ్ లో ఇలాంటి చిప్ అయితే పెట్టి రైల్వే స్టేషన్ లో అయితే వేశారు అయితే చాలా మంది ఆ పెన్ డ్రైవ్ ల్యాప్టాప్స్ తీసుకొని అయితే పెట్టడం వల్ల ఆ ల్యాప్టాప్ లో ఉన్న డేటా మొత్తం హ్యాకర్స్ దగ్గర అయితే వెళ్లిపోయింది అలా వెళ్లిన తర్వాత ఆ హ్యాకర్స్ వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు అయితే వసూలు చేశారు ఫ్రెండ్స్ ట్రైన్ ట్రాక్స్ ప్రతి రోజు కొన్ని వేల టన్నుల బరువు అయితే మోస్తుంటాయి అయితే చాలా సార్లు మనం చూస్తూనే ఉంటాం ఇలా ట్రైన్ ట్రాక్స్ పైన ఐస్ క్యూబ్ అయితే పెట్టి తీసుకెళ్తుంటారు అయితే కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి ఇలా ట్రైన్ ట్రాక్స్ అయితే మంట అయితే పెడుతుంటారు అయితే ఈ రెండు చేయడానికి ఒక పెద్ద రీజన్ అయితే ఉంది అది ఇప్పుడు తెలుసుకుందాం అలా ఎందుకు చేస్తారంటే ట్రైన్ ట్రాక్స్ అనేవి వరల్డ్ వైడ్ గా ప్రపంచం మొత్తం అయితే ఉన్నాయి అయితే కొన్ని ప్లేసెస్ లో వచ్చేసి ఐస్ అయితే ఎక్కువగా ఉంటుంది కొన్ని ప్లేసెస్ లో వచ్చేసి వేడైతే అయితే ఎక్కువగా ఉంటుంది అయితే ఎక్కువ హీట్ ఉండడం వల్ల ఆ ట్రైన్ ట్రాక్స్ జాయింట్స్ అనేవి ఇలా దూరం అయితే జరుగుతుంటాయి అయితే ఎక్కువగా చల్ల ఉన్న ప్లేసెస్ లో వచ్చేసి ఈ ట్రైన్ ట్రాక్స్ జాయింట్స్ అనేవి దగ్గర వస్తుంటాయి సో ఈ రెండు సిచువేషన్స్ లో ఆ ట్రాక్స్ నార్మల్ అవడానికి ఎక్కువగా హీట్ ఉన్న ప్లేస్ లలో ఇలా ఐస్ క్యూబ్స్ అయితే ట్రైన్ ట్రాక్స్ పై పెట్టి తీసుకెళ్తుంటారు అండ్ ఎక్కువగా ఉన్న ప్లేస్ ప్లేస్లలో వచ్చేసి ట్రైన్ ట్రాక్స్ పైన మంట అయితే పెడుతుంటారు ఇంక ఇలా చేసి నార్మల్ పొజిషన్ అయితే తీసుకొస్తారు అందుకే కొంతమంది ఐస్ క్యూబ్స్ అయితే పెడతారు మరి కొంతమంది ట్రాక్స్ పైన మంట అయితే పెడుతుంటారు త్రీ ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా దుబాయ్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫ్లైట్లు అయితే వెళ్ళాలి ఎందుకంటే దుబాయ్ నుంచి ఇండియాకి ట్రైన్స్ లేవు కాబట్టి అయితే యూఏ ఆఫీసల్స్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే దుబాయ్ నుంచి ఇండియాకు ట్రైన్ నడవాలని అది కూడా నార్మల్ ట్రైన్ అయితే కాదు హై స్పీడ్ అండర్ వాటర్ ట్రైన్ అందుకోసం దుబాయ్ రెండు వందల కిలోమీటర్ లాంగ్ ఉన్న అండర్ వాటర్ టన్నెల్ ని కట్టాలని ప్లాన్ చేస్తుంది అయితే మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది మనం ఫ్లైట్ లో నాలుగు ఐదు గంటలు జర్నీ చేసి దుబాయ్ కి అయితే వెళ్లవచ్చు అయితే ఇంత ఖర్చు పెట్టి అండర్ వాటర్ టన్నెల్ ని ఎందుకు కడుతున్నారని అనుకుంటున్నారా అయితే దీని గురించి డీప్ గా దీని వెనక ఒక పెద్ద రీజన్ అయితే ఉంది ట్రాన్స్పోర్ట్ మాత్రమే కాదు ఈ ట్రైన్ ట్రాక్స్ లో మరో రెండు పైపులు అయితే ఉంటాయి అయితే ఒక పైపు నుంచి దుబాయ్ నుండి ఇండియాకి ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అండ్ ఇంకో పైప్ లైన్ నుంచి ఇండియా నుంచి దుబాయ్ కి వాటర్ అయితే ట్రాన్స్పోర్ట్ అవుతుంది అయితే ఇక్కడ మెయిన్ జనాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కాదు ఆయిల్ అండ్ వాటర్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం అందుకోసం దుబాయ్ నుంచి ఇండియాకి అండర్ వాటర్ అయితే కడుతున్నారు యాక్ట్ నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ యాపిల్ ఫోన్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఆయన పంతొమ్మిది లక్షల కోట్లు అయితే నష్టపోయాడు అయితే యాపిల్ కంపెనీ ని స్టార్ట్ చేసింది ఇద్దరు కాదు ముగ్గురు అయితే అందులో ఒక వ్యక్తి అయిన రొనాల్డ్ వేకి ఆపిల్ కంపెనీ ఇంతగా డెవలప్ అవుతుందని ఆయనకు నమ్మకం అయితే లేదు ఆయనకు నమ్మకం కాబట్టి ఆయన దగ్గర ఉన్న టెన్ పర్సెంట్ యాపిల్ షేర్స్ ని జస్ట్ అరవై వేలకి అమ్మేశాడు ఆయన ఏం ఆలోచించాడంటే ఒకవేళ ఆ ఆపిల్ కంపెనీ వెళ్ళిపోతే ఆయన డబ్బులు కట్టాల్సి వస్తుందని ఆయన టెన్ పర్సెంట్ అయితే అమ్మేశాడు బట్ ఇప్పుడు ఆపిల్ కంపెనీ టెన్ పర్సెంట్ షేర్స్ లక్షల కోట్లు అయితే అయింది అయితే ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు కానీ రోజు బాధపడుతూ ఉంటాడు ఎందుకు ఇలా చేశా అని ఫ్యాక్ నెంబర్ ఫైవ్ ఫ్రెండ్స్ అయితే మన భూమి మీద సెవెంటీ పర్సెంట్ వాటర్ అయితే ఉంది అండ్ ఆ సెవెంటీ పర్సెంట్ వాటర్ లో చాలా వరకు వాటర్ మనం తాగలేము అది మనకి పనికిరాదు ఎందుకంటే అది ఉప్పు నీరు కాబట్టి మనం తాగడానికి పనికిరాదు ఒకవేళ మనం తాగిన ఆ వాటర్ మన బాడీకి మంచిది కాదు లైఫ్ కంపెనీ వాళ్ళు ఒక గ్యాడ్జెట్ తీసుకొచ్చారు ఈ గ్యాడ్జెట్ వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ గ్యాడ్జెట్ అనేది ఉప్పు నీటిని ఈవెన్ డ్రైనేజ్ లో ఉండే వాటర్ ప్యూర్ గా ఫిల్టర్ చేస్తుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఫిల్టర్ చేస్తుంది ఒక స్ట్రా వచ్చేసి దాదాపు మనకు మూడు సంవత్సరాల వరకు యూజ్ చేయొచ్చు అయితే ఈ గ్యాడ్జెట్ వల్ల మురికి వాటర్ లో ఉండే బ్యాక్టీరియా అనేది చనిపోతుంది వీడియో నచ్చినట్టు తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైక్ అయితే ఆలో పెట్టుకోండి మళ్ళీ నెక్స్ట్ అయితే కలుసుకుందాం